ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మనకి ఒక అల్పపీడనం ఒకటి ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కలిగి ఉండి దాని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.56 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. అయితే ఈ ఉపరితల ఆవర్తనం ఎత్తున చూసుకున్నట్లయితే నైరుతి దిశగా వంపు కలిగి ఉంది. అట్లాగే విన్షోర్ జోన్ ఒకటి మనకి 20 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ వద్ద మనకి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తున ప్రస్తుతం కేంద్రీకృతం అయ్యింది. అట్లాగే నైరుతి ఋతుపవనాల ద్రోణి మనకి అనూప్ఘర్ నుండి ఈ అల్పపీడనం వరకు అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేపు ఈరోజు రెడ్ వార్నింగ్ అలాగే రేపు ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు, అట్లాగే 1-2 చోట్ల అతి నుండి అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అధిక వర్షపాతం ఈశాన్య జిల్లాలు, దాని సరిహద్దునున్నటువంటి ఖమ్మం, ఉమ్మడి జిల్లాలు, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ ప్రాంతం అంతటా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి, మూల్గు, అట్లాగే పెద్దపల్లి ప్రాంతాల్లో రెడ్ వార్నింగ్, అట్లాగే నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో కూడా రెడ్ వార్నింగ్ అనేది జారీ చేయటం జరిగింది. పరిసర జిల్లాలన్నింటిలో కూడా మనకి ఆరెంజ్ వార్నింగ్ అనేది ఇవ్వటం జరిగింది. రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో ఎల్లో వార్నింగ్, అంటే మోస్తారు నుండి భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అయినటువంటి వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, అట్లాగే యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా ఒకప్పుడు భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి.